నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అహ్మద్ తెలిపారు. తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఉండడం వల్ల రాష్ట్రంలో కొన్ని పనులపై సందిగ్ధత ఏర్పడిందని ఆయన చెప్పారు. కానీ త్వరలో ఎన్నికల వాతావరణం వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ డెంగ్యూ రాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి బోధనకు రావడం గర్వంగా ఉందని, అందులో అవసరమైన వసతుల కల్పనకు సంబంధిత మంత్రులను కలిసి వివరించినట్లు వెల్లడించారు. రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలా వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరంలో, మీ అందరికీ తెలుసు. చాలా విధంగా ఇక బోధన్ పట్టణానికి వస్తే మళ్ళా దాదాపు కోట్ల రూపాయలు తీసుకొచ్చి బోధన్లో కొత్త రోడ్లు వేయడం జరిగింది. గత ఎలక్షన్ల ముందు ఆ ఫుల్ ప్రూఫ్ ఆ రోడ్స్ వర్క్ కూడా మనకు జరగలే. బైపాస్ రోడ్ కూడా పెండింగ్ ఉండే, నిజామాబాద్ నర్సీ రోడ్ కూడా ఇమీడియట్గా దానికి మేము శాంక్షన్ చేయించుకున్నాం. మళ్ళా బోధన్ బైపాస్ రోడ్ కూడా పనులు మొదలుపెట్టినాం. అది ఏమవుతుందంటే వర్షాలతోని గొంతలు పడి రోడ్లలో మళ్ళా మనం రిపేర్ చేసినా మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ రిపేర్ చేసినా మళ్ళీ వర్షం పడుతుంది. అందుకే ఇప్పుడు వర్షాలు దాదాపు అయిపోయినాయి కాబట్టి ఇమీడియట్గా మళ్ళా రోడ్స్ కార్యక్రమాన్ని మళ్ళా స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి స్వచ్ఛందమైన అంటే చాలా శుభ్రమయమైన రోడ్స్, చాలా గట్టి రోడ్స్ని ఏర్పాటు చేసే బాధ్యత మా మీద ఉన్నది. 100% నేను ఆర్ఎండ్బి మంత్రి గారితోని, మన నిజామాబాద్ జిల్లా మంత్రివర్యులు పెద్దలు మళ్ళా ప్రశాంత్ రెడ్డి గారితోని మాట్లాడటం జరిగింది. వారు కూడా సానుకూలంగా మళ్ళా చెప్తూ మళ్ళీ ఇమీడియట్గా అన్ని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ రోడ్స్ పనులు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసే విధంగా ప్రణాళికలు చేసుకున్నాం. మళ్ళా అతి త్వరలో బోధ నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్సు, మళ్ళీ కొన్ని రోడ్సు నవీపేట మండలంలో మనకు ఉన్న డెంగ్యూ వ్యాధి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్లో చాలా తీవ్రమైన, రాజస్థాన్లో చూస్తే ఇక మ్యాక్సిమం కేసెస్ ఇండియాలో ఉన్నాయంటే రాజస్థాన్ లాంటి స్టేట్స్ కానివ్వండి, ఇక తర్వాత మన స్టేట్లో కూడా చాలా వరకు ఈ వైరల్ ఫీవర్ కానీ డెంగ్యూ కానీ అవుతా ఉన్నాయి. దయచేసి మేము ఎప్పటికప్పుడు అధికారులకు మేము ఆదేశాలు ఇస్తూ మళ్ళా ఫ్యూమిగేషన్ కానీ వేరే విధానం కానీ చేసుకొని బోధన్ మున్సిపాలిటీలో సాధ్యమైనంత వరకు మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ దీంట్లో పబ్లిక్ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మాకు. ఇక్కడ డెంగ్యూ విషయానికి ఇంట్లో కంప్లీట్గా అంటే మిగిలిపోయిన రోడ్స్ కూడా మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. దాదాపు 3 నుంచి 4 నెలల కాలంలో బిఫోర్ ఫిబ్రవరి వరకు ఈ రోడ్స్ అన్నీ కూడా పూర్తి అవుతాయని కూడా నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ హాస్పిటల్ని అభివృద్ధి చేసుకుంటాం. ఇప్పుడు మొన్న బడ్జెట్ సెషన్లో పూర్తి బడ్జెట్ అనేది చాలా రోజుల తర్వాత అంటే మార్చ్ తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో భారతదేశంలో ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ పూర్తి సంపూర్ణ బడ్జెట్ని తర్వాత పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ బడ్జెట్లో అన్ని ఎలొకేషన్స్ జరిగినాయి. ఈ ఎలొకేషన్స్ ప్రకారం అన్ని విధాలుగా మన బోధ నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ మళ్ళా ప్రజలకు ఎప్పుడు కూడా వారి యొక్క సేవలు నిరంతరంగా మేము ఉన్నాం, చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాం. 100% ఏదైతే ఎలక్షన్ ప్రామిసెస్ కానివ్వండి, ఇంకా నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి ప్రభుత్వం అనేది చాలా అంటే పూర్తి బడ్జెట్ కాలే, అందుకే గవర్నమెంట్లో వర్క్స్ కూడా కొద్దిగా పెండింగ్ ఉండే, ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో వర్క్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ సమస్యలు ఉన్నాయో పూర్తి అవగాహన తీసుకొని దాన్ని పరిష్కరించే విధంగా పనిచేస్తామని కూడా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.